కష్టపడి పోరాడి ఇచ్చేసి టైటిల్ సంపాదించుకున్న తరుణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ ఆళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది. అది చట్టం దృష్టిలో చట్టానికి అందరూ సమానులే, చట్ట ప్రకారం ఉండాల్సిందే. అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి ఇచ్చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ తీసుకొచ్చారు సార్, సంబంధం లేని వాళ్ళని కూడా పిల్లల్ని అరెస్ట్ చేశారు అంటే చెప్పి వాళ్ళ పేరు అడిగినమ్మా. అది అడిగితే మేమేం చేయలేదు. ప్రశాంత్ గురించి అడిగినాం మేము, మిగతా సంఘటన గురించి అయితే అడగలేదు. వాస్తవంగా ప్రశాంత్ని అడిగితే ఒక కేసు అయింది అని చెప్పిండ్రు. దానికి పడదు, ఎందుకు పడుతుంది? ఆయన చేయలేని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం. ఏమైనా మనం పోతుంటాం, దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు మనం చూడలే కదా, నువ్వు చూడలే, నేను చూడలేదు. అది చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు. ఒక 15 నిమిషాల తర్వాత పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నారంటే వస్తున్నారంట. అందువేళ తెస్తున్నారు. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్, నేను అడ్వకేట్. అంటే రేపు డైరెక్ట్ ఇక్కడే తీసుకొస్తారా, కోర్టులో సబ్మిట్ చేసావా? అది చట్ట ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొని వస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారా, ఏ సెక్షన్ పెట్టారు అనేది తెలియదు. అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో 7 ఇయర్స్ బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. 7 ఇయర్స్ ఎక్కువ ఉంటే దాన్ని రిమాండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు. నా సంఘటనలో ఈ చట్టం పని తను చేసుకోపోవాలి కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్ది మానవత దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది కదా, దానికి ఏంటి ప్రాసెసర్ ఏం జరిగిందా సార్? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాటిచ్చాము. జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాం, హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే, ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ అవైలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది. మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్టు ఫ్యాన్స్ అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి. మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఎవరొచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఎమోషనల్ కాకండి. మేము ఉన్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా, అడ్వకేట్గా. మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము. మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఇది ఈ పరిణామాలు తీసుకురకండి. ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళని కూడా అక్యూజ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు, నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట. మళ్ళీ అక్యూజ్డ్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు. అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేరట్టు తెలుస్తుంది, ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు. ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అనమాట. మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు, రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకపోతే 41 సిఆర్పీస్ ఇచ్చి బయటికి పంపించచ్చు, లేకపోతే 24 అవర్స్ టైం ఉంటుంది. 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంట? అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే.
వచ్చారు కదా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th ఎంఎంసీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము బెయిల్ వాదనలు వినిపిస్తాము యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి మా వాదనలు వినిపిస్తాం 100% మేము సిద్ధంగా ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు अंत नाइट 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 अच्छे बेल रहा वी हैव टू वेट फॉर टुमारो 11 ओ क्लाक 10:30 समाचार अच्छे वाल फैमिली मेंबर्स प्रकार जूबली हिल्स पुलिस पूर्ति स्थाई में तुम नेरा निरूपण जारी अभी इपू ट्रयल के इपू जडिगार मुझे वादन विनि एवरी तपने वाले साक्ष्य लेकिन अरेस्टर कदा अद साक्ष्य लेकिन अरेस्टर చూడాలి మరి ఏం జరుగుతుందో ఒకసారి జడ్జి గారి ముందల పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పనే తెలుస్తుంది మేము తప్ప బెయిల్ వస్తుందంటారా మరి 100% వస్తుందండి బెయిల్ నేను మేము అదేంటి మేము సాయశక్తులు కృషి చేసాం 100% వస్తుంది